వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రియారామ్ సో అయితే మనం జీరా రైస్ చేసుకోబోతున్నాము స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి అండ్ టూ టైప్స్ ఆఫ్ జీరా రైసెస్ అయితే నాకు ఐడియా ఉంది ఇది వన్ టైప్ ఆఫ్ జీరా రైస్ సెకండ్ టైప్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అండ్ కావాల్సిన పదార్థాలు జీరా షా జీరా అండ్ మిరియాలు బిర్యానీ ఆకు చిల్లీస్ కరివేపాకు కొత్తిమీరి అండ్ పుదీనా ఈ రెండు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మంచి టేస్ట్ కావాలంటే తప్పకుండా వేసుకోండి ఆయిల్ అండ్ గీ ఆయిల్ గీ రెండు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ గీ వేసుకుంటే బాగా టేస్ట్ అండి అండ్ సాల్ట్ రైస్ సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి జీరా అయితే మనం నానబెట్టేసుకొని పెట్టేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాము ఒక హాఫ్ అవర్ ముందు సో నాన్ పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి గీ వేసుకోవాలి అండ్ గీతో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి గీ ఒకటే వేసుకుంటే మా ఆడిపోతుందేమో అది ఇది కొన్ని టెన్షన్స్ ఉంటాయన్నమాట సో ఆయిల్ కూడా వేసుకుంటే అలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు అండ్ టేస్ట్ కూడా రెండు కలిపి వేస్తేనే బాగుంటుంది అది మేబీ అందరికీ తెలుసు తెలియకపోతే తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం బిర్యానీ ఆకు వేసేసుకున్నాము అండ్ మిరియాలు కూడా వేసేసుకున్నాము సో ఇవైతే కొంచెం మంచిగా వేపుకోవాలన్నమాట ఇవి వేపుకున్న తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా నానపెట్టిన జీరా సో అవి వాటర్ అంతా తీసేసి జస్ట్ ఆ జీరా మాత్రం ఇప్పుడు మనం వేసుకోవాలి ఇది వన్ టైప్ ఆఫ్ జీరా రైస్ నార్మల్గా ఇన్స్టెంట్ జీరా రైస్ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది నేను పోస్ట్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో సో మీరు మిస్ కాకుండా ఉండాలని అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బికాస్ నా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఇప్పుడైతే మనం చిల్లీస్ అనేవి యాడ్ చేస్తున్నాము ఒక టూ త్రీ చిల్లీస్ అయితే చాలు సో కరివేపాకు కరివేపాకు వేస్తే మంచిగా బా పేలుతుంది అనమాట ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఆ సౌండ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో రైస్ అయితే ఇప్పుడు మనం వేసేసుకుంటున్నాం కదా ఆల్రెడీ సో రైస్ అయితే వేసేసుకుంటున్నాం జీరా రైస్ అనేది చాలా సింపుల్ అండి బట్ దీనికంటే సింపుల్గా నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను అది కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ సాల్ట్ కూడా మనం వేసేసుకున్నాము సో పుదీనా పుదీనా కొత్తిమీర మనం ఇప్పుడు వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో రెండు వేసేసుకోండి అండ్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి సో మంచిగా దీంట్లోకి రైతా చేసేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట రైతా లేకపోయినా సరే బాగానే ఉంటుంది అది ఆప్షనల్ అనమాట సో వన్ టైప్ ఆఫ్ జీరా రైస్ అయితే చూపించేసాం కదా అండ్ సెకండ్ టైప్ ఆఫ్ జీరా రైస్ని నేను ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను తప్పకుండా కాస్త చూస్తూ ఉండండి నా వీడియోస్ అనేవి అండ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మొత్తం సో కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టాలి లాస్ట్లో ఏదైనా సరే మనకి హై ఫ్లేమ్లో పెడితే దాని టేస్టే వేరొస్తుందనమాట లాస్ట్లో అండ్ సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకున్నాము సర్వింగ్ ప్లేట్లోకి మొత్తం పెట్టేసుకొని రైతా కూడా మనం రెడీ చేసుకున్నామన్నమాట సో రైతులో క్యారెట్ కొత్తిమీర అవన్నీ వేసుకొని చేసుకుంటే రైత చాలా బాగుంటుంది సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్